ఇదంతా చూస్తూ ఉంటే మీరు మానవులు మాత్రమే కాకుండా సమస్త జంతుజాలము కూడా ఒకే దాంట్లో తిరుగుతోంది ఇది ఆలోచించవలసిన సబ్జెక్టు అందరూ ఒకే దాంట్లో తిరుగుతున్నారు కనుక మనకు మాత్రమే జ్ఞానం ఉన్న మానవులకు మాత్రమే కాదు అందరికీ ఇదే గోల పశుపక్షాదులు మొదలుకొని మానవుల వరకు అందరూ ఒకే ఒక గుంటలో ఉన్నారు ఏమిటా గుంట అంటే మమతావర్తే మోహగర్తే అన్నాడు ఇక్కడ మమతాని సుడితో మోహమనేటువంటి గుంటలో లూతైన ఒక భాగం గర్తం దానిలో నిపాతితాహ పడి ఉన్నారు మమతావర్తే మోహగర్తే నిపాతితాహ అందరూ పడి ఉన్నారు ఎవరి వల్ల అదే కదా వీళ్ళు అసలు ప్రశ్న ఎంత తెలిసినా ఎందుకు అంటే అది ఆలోచించు అది ఒక శక్తి అయ్యా ఆ శక్తిని మీరెవరూ కూడా అతిక్రమించలేరు ఆ శక్తే మహామాయా ప్రభావేణ మహామాయ యొక్క ప్రభావము ఇక్కడ మహామాయ అనే విషయం మనకి చూపిస్తున్నారు ఈ మహామాయ యొక్క ప్రభావం చేత ప్రతివారు ఈ మోహమయమైన మమతామయమైన గర్తమునందు గర్తం అంటే గొయ్యి ఇంకా అర్థం చెప్పాలండి గోతి లోపల పడిపోయినటువంటి వాడు అందులోనే పుట్టి అందులోనే పడి అందులోనే పెరుగుతూ అందులోనే పోయి మళ్ళీ అందులోనే పుట్టి అందులోనే పెరుగుతూ పోయేవాడికి ఈ గోతికి పైన మరుగుతుందని తెలియదు కనుక గొయ్యే సమస్తం అనుకుంటూ ఉంటాడు అలాగా ఈ మమతావర్త మోహ గర్తంలో తిప్పుతున్న మహామాయ అయితే ఈ మహామాయని నిందిస్తామా ఇలా తిప్పుతోందని పైకి ఇప్పుడు ఒకటి తెలిసింది మన బాధ ఆ మహామాయ వల్ల వచ్చిందని ఆవిడవి తోసి వచ్చు కానీ నేను అలా చెప్పట్లేదు జాగ్రత్తగా వినండి సంసార స్థితి కారిన స్థితికి హేతువైన మహామాయ చేత మాత్రమే ఇది జరుగుతుంది అంటే ఆవిడ ఉండాలి ఆవిడ లేకపోతే సంసారం యొక్క స్థితి లేదు సంసారం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సంసారం అంటే ఈ ప్రపంచం ఇంకోటి కాదు ప్రపంచం ఒకటి జీవితం ఈ రెండిటికి సంసారం అనేది సమ్యక్ సరతీతి సంసార నిరంతరం ప్రవహించే లక్షణం కలిగింది ఇది ఒక జగత్ ఒకటి రెండవది జనన మరణ పరంపర ఈ రెండిటికి సంసారం అనేది ఈ సంసారం నిలబెట్టడం కోసం ఆ మహామాయ పనిచేస్తుంది అందుకే తెలిసి తెలిసిన వాళ్ళని కూడా ఆవిడ తిప్పిదీలు పడేయగలదు ఆవిడ ఒకటి ఉందని తెలుసుకో అంతేగాని నీవేదో తెలివైన వాడు అనుకుని మోహాన్ని జయిస్తాను అనుకున్నా జయించలేవు ఇక్కడ ఎందుకంటే ఆ మోహాన్ని నడుపుతున్న ఒక శక్తి ఆవిడ ఉన్నది ఆవిడ మహామాయ ఇది మనకు చూపిస్తుంది